ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు, మహిమ కలుగునుగాక. ప్రియులరా, మీరు కొంతమంది సహోదరులు ఫోన్ చేశారు, మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది మేలుకరంగా మరి ఉన్నట్లుగా తెలియపరిచారు, అటువారికి వందనాలు. అలాగే ఈ కార్యక్రమంకు మరి ప్రియులైన వారు కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు, చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో ఈరోజు ఒక వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేరేపణలో నుండి, దేవుని నడిపింపులో నుండి ఈ దినము దైవ వాక్యమును మనం వీక్షించుదాం. పరిస్థితులను బట్టి, మరి అనుకూలతలను బట్టి ప్రభునామనకు మహిమార్థంగా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యానికి మన జీవితానికి దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ప్రపంచము ఏమయ్యిందో, ఎటుపోతుందో అది వాక్యం అనే దృష్టి ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాం. మానవాళి, మనుషులు, గ్రూపులు, సంస్థలు, దేశాలు, ఇవన్నీ కూడా ప్రియమైన వారు వాక్యమును అనుసంధానంగా చేసుకోవాలి. వాక్యము ప్రతి విషయంలో తెలియపరిచింది. సంఘాల గురించే కానీ, కుటుంబాల గురించే కానీ, మన ఆత్మీయ జీవితం గురించి కానీ దేవుని వాక్యమునకే మనము ముడిపడి ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీ కుటుంబ పరిస్థితులకు, మన ఆధ్యాత్మిక వ్యవస్థకు, మరి దాని యొక్క భవిష్యత్తుకు ప్రయోజనమో నిష్ప్రయోజనమో అది ఏమైనను దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు తేటపరుస్తాడు, తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యమును, పరిశుద్ధాత్మ సహాయమును మనము కలిగిన వారమైతే ఆశీర్వాదం. ఈరోజు వాక్యములో కూడా ఆధ్యాత్మికంగా ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నేను 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. ఈరోజు వాక్యములో మనకు సరిపోయినదేదో దేవుడు అదిస్తున్నాడు, అది కనిపెడదాం, అది గ్రహించుదాం. దేవుని నమ్మిన ప్రజలు, యేసుక్రీస్తుని విశ్వసించిన వారు నమ్మి బాప్తిసం తీసుకుని ఒక సహవాస సంఘ క్రమాల్లో పాలు పొందులు పొందుతున్న మనము ఒక విషయాన్ని, మీరు ఒక విషయాన్ని గ్రహించండి. చూడండి, దైవజనుడైనటువంటి పౌలు గారు తనకున్నటువంటి ప్రత్యక్షతలు, దేవునికి అతనికి ఉన్నటువంటి అనుభవాలు, అనుబంధాలు, ఆ కృప అత్యధికం అని అన్నాడు. అయితే ఇలాంటి సమయంలో తనకున్నటువంటి ఏదో ఒక బలహీనత చెప్పాడు. అక్కడ ఏమనంటే, ఇక్కడే చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. తన శరీరంలో, తన దేహములో, తన జీవితంలో, తన శరీరంలో, సువార్త పరిచర్యలో, యాత్రలో నాకు ఒక ముళ్ళు ఉంది, అది ఒక సాతాను దూతగా ఉంది అని ఆయన పిల్లరా ప్రార్థించారంట అండి, ముమ్మారు ప్రార్థించారంట. ఒక ముళ్ళు అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవేళ కాల్లో ముళ్ళు దిగినా నడవలేము, ఇబ్బందే. శరీరము లేదన్నా ముళ్ళున్నా ఇబ్బందే. కుటుంబంలో ముళ్ళు లాంటి మనుషులు ఉన్న ఇబ్బందిగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో, సువార్త పరిచర్యలో ముళ్ళు లాంటి వారు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏ భక్తులకైనా ఇబ్బంది ఉంటుంది పిల్లరా. అయితే అది ఈయన చెప్పిన మాట, అది ఒక సాతాను దూతగా, అది దేవుని దూత కాదు. మనుషుల్లో దూతలు లాంటి వారు ఉంటారు, అవి కూడా కాదు. అది సాతాను దూత అంటే కొంచెం ఇబ్బందే కదండి. దయ్యం అంటే కొంచెం భయమేగా, శోధన అంటే కొంచెం భయమే కదా. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన ఇది నాకు ఇట్లాగా ఉంది,
ముళ్ళు ముళ్ళు లాంటి మనుషులు ఉంటారని మేఘా ప్రవక్త చెబుతాడు. మంచివారే ముళ్ళుగా ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు మంచోళ్ళే, నన్ను ఇట్లా మోసం చేశారనుకుంటాం. నా స్నేహితుడు ఇద్దరం కలిసి వ్యాపారం చేసాం, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసాం, పార్ట్నర్షిప్లో వ్యవసాయం చేసాం, పార్ట్నర్షిప్గా మేము కలిసి జీవించాం, ఇతను స్నేహితుడే నన్ను మోసం చేశాడు, నా వ్యాపారం మోసం చేశాడు, నా కుటుంబాన్ని మోసం చేశాడు, చాలా మోసం చేశాడు అని అంటాం, అంటారు చాలామంది. చెప్పిన సంగతులు ఉన్నాయి. ఎందుకంటే మేకా ప్రవక్త ద్వారా ప్రభు చెప్పాడు, దేవుడే బయలుపరిచాడు, మంచివారు ముళ్ళు లాంటి వారని. ముళ్ళ మొక్కల క్రింద ఉన్న విత్తనాలు ఆత్మీయ జీవితాలు, ఆత్మీయులు ఎదగలేకుండా ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది, ఎదగటానికి ఇబ్బంది, కలిసి ఉండటానికి ఇబ్బంది. ఇబ్బంది కొరకు ప్రార్థించాడు. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని జవాబు, దేవుని ఆదరణ, దేవుని సహాయం ఎలా వచ్చిందంటే, ఏ రూపంలో వచ్చిందంటే, పిల్లలు గమనించండి, ఇబ్బందులో సమస్యలో తన శరీర పరిస్థితులకు అతను ప్రార్థించినటువంటి ప్రార్థనకు జవాబు ఏమిచ్చాడు దేవుడు, ఏ రూపంలో ఇచ్చాడు అనంటే, ఇక్కడ చెప్పబడిన మాట 9వ వచనంలో, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుని కృప బలహీనతలో శక్తిని నీకు పరిపూర్ణం చేస్తుంది. ఏమంత చక్కని దేవుని మాట చూడండి పిల్లలు. దేవుని బిడ్డలకు ఉన్న గొప్ప క్వాలిటీ ఇదే. ప్రభుని ఆశ్రయించిన వారికి, యేసును నమ్మిన వారికి, యేసు రక్తంతో కడగబడిన వారికి ఒక గొప్ప ఆదరణ. ఈ కృప చాలును అనే దానికి 1 కోటి రూపాయలు కూడా, 1 కోటి రూపాయల కంటే ఎక్కువైన మాట ఇది. ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి, వనరులు ఉంటాయి, మరి కొన్ని కొన్ని గృహాలు కడుతున్నారు ప్రియులు, ప్రార్థన చేపిస్తున్నారు, శాస్త్రం ఫర్నిచర్స్ బాగున్నాయి, మరి రూమ్స్ బెడ్రూమ్స్ ఇవన్నీ హాళ్ళు చాలా బాగున్నాయి, కానీ ఎన్ని ధనము బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, తల్లి నలుగురు సంపాదిస్తున్నారు, చాలా బాగుంది, ఖర్చులు తక్కువ అవుతున్నాయి. ఏంటి మామూలుగా రోగాలకు హాస్పిటల్కి ఇలాంటి ఖర్చు తక్కువ, దేవుని కృపలో చక్కగా పోషణ బాగున్నది, అంతా బాగుంది. కానీ కృపలో ఉండాలి. ఈ కృప ఏంటంటే, నీ బలహీనతలో కొన్ని సందర్భాల్లో నీ ఆత్మీయ జీవితం అనుమానమనే అన్ఫిట్గా ఉండొచ్చేమో, నీకు దేవుని కృపలో ఉంటే నీకు నువ్వు పరిపూర్ణమయ్యి, ఏది నీకు బరువు అనిపించుద్దు, ఏది నీకు శోధన అనిపించుద్దు, ఏది నీకు సమస్య అనిపించుద్దు, నేను బ్రతకలేను అనిపించుద్దు, అది నీకు సహాయం చేస్తుంది దేవుని కృప. దేవుని కృప నిన్ను బరువుతో మరి మరణానికి నడిపించదు, నీకు తేలిక పరిశుద్ధి. నా కృప నీకు పరిపూర్ణం కలుగుతుంది, నా కృప నీకు చాలును. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో దైవ గ్రంథములో నా కృప నీకు చాలును అనే మాట కంటే ఇంక గొప్ప మాట లేదని నేను అనుకుంటాను. ఎందుకనంటే చక్కటి తీయటి మాట చాలును. ఎంత సంపాదిస్తే సరిపోద్ది అంటాడు మనిషి. లేఖనాల్లో ప్రియులారా ఒక మాట కూడా మనం చూస్తామండి, సామెతల గ్రంథాలు ఏమనంటే, చాలును అననవి ఉన్నాయి, చాలును అనని అగ్ని, చాలును అనని కనని గర్భము, చాలును అనని ఇట్లాంటి ఉన్నవి, తృప్తి పడని ఉన్నవి. ఇగో ఈ చాలును అననివి చాలా మందిలో ఉంది. కాబట్టి వారు ఎంత ఏ స్థితిలో ఎదిగినా వారు మాకు చాలు అని అనలేకపోతున్నారు. కానీ ఇక్కడ బలహీనతే కానీ, అప్పుల సమస్య కానీ, విరోధ భావాలే కానీ, యుద్ధ వైఖరే కానీ ఉన్నప్పుడు నా కృప నీకు చాలును. ఇప్పుడు ప్రజెంట్గా రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. అయితే ఉక్రెయిన్ పరిస్థితి, మంచి మంచి పట్టణాలన్నీ ధ్వంసం చేయబడి ప్రియులారా అది శ్మశాన వాటికగా మార్చబడినప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు వారు క్రీస్తును ప్రభుని నమ్మి ఓ ప్రక్క యుద్ధం జరుగుతుంటే ఓ ప్రక్క వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, అది కొనసాగుతుంది. అదంతా అనుకుని ఉండొచ్చు రష్యా,
కానీ అంతకంటే రష్యా అంచనా కంటే మించిన ఉక్రెయిన్ అధ్యక్షుల్లో ఒక సృష్టికర్త కృపను కలిగిన వ్యక్తి ఉన్నాడని మనం గ్రహించాలి. అదే పరిస్థితితో మనము కూడా యుద్ధ అనుభవాలు ఉన్నా, సమస్య శోధనలు ఉన్నా, నేను గెలవలేను, నేను నిలబడలేను, నేను కొనసాగించలేను, నేను పోషించబడలేను అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని కృప నీకు సరిపెట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. రెండవ సమూయేలు గ్రంథము మరి 7:15 కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరం చేయను అనే మాట మీరు చదువుకోండి చక్కగా. నేను అంటున్నాను ప్రియులారా, దేవుడు కృపే లేకపోతే ఏమవుతుంది జీవితం? డబ్బులున్నాయి, ఇల్లున్నాయి, మంచి కులం ఉంది, మంచి పేరుంది, అధికారం ఉంది, జాబ్ ఉంది, మంచి ఆఫీస్ ఉంది, మంచి పలుకుబడి ఉంది, చాలామందికి ఇదే కదా, జ్ఞానం ఉంది, మాటగారితనం ఉంది, మాటలతో అబద్ధాన్ని నిజం చేయగలడు, నటించగలడు, యాక్షన్ చేయగలరు, ఎక్కడైనా నేను బ్రతకగలను అనుకున్నప్పటికీ కూడా దేవుని కృప లేకపోతే. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కృప, చాలామంది కృప అని పేరు పెట్టుకుంటారు, చాలామందికి వినియోగిస్తున్నారు. ప్రియులారా, ఆలోచించండి, దేవుడు చెబుతున్నాడు అన్నీ ఉన్నా సౌలు ఒక రాజు, 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక రాజు కృప లేదంటండి. అతను సన్నిధి అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు. నాకు ఒక వాచ్మెన్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఇట్లాగే వీచువార్తకి వెళ్తున్నప్పుడు ఆయనతో మాట్లాడి కొన్ని దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఆయన చాలా ఆసక్తిగా వచ్చి వింటున్నాడు. ఇని విని అన్నాడండి, అయ్యా నా ఆదివారం నాడు వెళ్ళటానికి నాకు ఆ కృప లేదండి అన్నాడు. ఇదే మాట అన్నాడు, నాకు ఆ కృప లేదండి అన్నాడు ఆటో నగర్లో. అది ఏమండి అంటే, ఏదయ్యా నాకు ఈ డ్యూటీతో పగలు రాత్రులు నేను ఇట్లా ఉండిపోవాల్సి వస్తుంది, నాకు వెళ్ళటానికి లేదు, నాకైతే విశ్వాసం ఉంది కానీ ఆసక్తి కొంచెం ఉంది కానీ మీరు చెబుతుంటే నాకు ఆసక్తి వస్తుంది కానీ నాకు ఆ కృప లేదు. ఈరోజు నా సన్నిధి అనుభవం లేని కృప ఎంతమంది లేరు? రాజ్యం ఉంది, ఏలుబడి ఉంది, సంపాదన ఉంది, వ్యాపారం ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. దేవుని ఆరాధించే కృప, దేవునికి నీకు ఉన్న ఆ ప్రత్యక్షత, ఆ నడిపింపు, ఆ పరిపూర్ణత నీకు తేలికపరిచి నిన్ను బలపరిచి దేవుని రాజ్యానికి వారసులుగా చేసే కృప ఉందా, కొట్టివేయబడిందా? దేవుని వాక్యం చెలవిస్తుంది, సౌలునకు దూరం చేశాను, నా కృప నీకు దగ్గర, నీకును నీ కుమారునికి దగ్గరగా చేసిననే మాట. కాబట్టి దేవుని కృప చూడండి నిన్ను నిలబెట్టుద్ది. దేవుని కృప నీ కన్నీటిని నాట్యంగా మారుస్తుంది. దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. దేవుని కృప లేకపోతే నీ పరిచర్యకి స్థిరము లేదు, నీ విశ్వాసానికి స్థిరము లేదు. దేవుని కృప లేకపోతే, దేవుని కృప లేకపోతే మిగిలిన ఎన్నున్నా అవి నిలబడవు. కృప నీ జీవితంలో స్థాపించబడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ కృపకు దగ్గరగా ప్రభుని అడిగి ఆరాధన ముందుకు సాగండి. అలాగే దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూడండి, సంఖ్యాకాండములో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, 13:3 మరొక మాట, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎంత మంచి మాట! ఈ మాట మళ్ళా మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా. కాలేబు జనులను కానాను దేశాన్ని వేగు చూచి, కానాను దేశం యొక్క రమ్యతను చూచి, వాగ్దాన సరిహద్దులను చూచి, దేవుడు మనసు ఉన్న చోటును చూచి, దేవుని హృదయం ఉన్న ప్రదేశం చూచి సంతోషించాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువులు కూడా బలిష్ఠులు, నెఫీలీలు, అనాకీలు అని రాయబడి ఉంది. నెఫీలీలు, అనాకీలు ఇస్రాయేలుల కంటే వారి దేహ దారుఢ్యము గట్టిగా బలంగా ఉంటుంది. ఎంత బలంగా అంటే చూడండి, WWE చాలామంది చూస్తున్నారు, దానిలో ఆ దేహ దారుఢ్యం కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు చూస్తే భయమే కదా. అలా ఉన్నారంటండి వాగ్దాన దేశము, కానాన్ దేశములో. అప్పుడు చూచిన వారు భయపడ్డారు, వణికారు. కానీ కాలేబు, యెహోషువ వారిలో ఉన్న విశ్వాసాన్ని
చూస్తే మనకి వారిని జయించడానికి ఆ సమస్యను జయించడానికి మనకి శక్తి సరిపోతుంది అన్నారు. యేసుప్రభు కూడా 12 మంది శిష్యులకు కనపడి పునరుద్ధానమైన తర్వాత యెరూషలేము నుండి మీరు ఎటు వెళ్లకుండా తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మ చేత మీరు శక్తి పొందండి అన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆత్మ సంబంధమైన విశ్వాసములో ప్రార్థనలో పరిశుద్ధాత్మ యందు శక్తి కలిగి ఉండటానికి మనం కలిగి ఉండాలి. చూడండి, కాలేబు అన్న మాట చూడండి, జనాలను నిమ్మలపరిచాడు, జనాలకు ఉపదేశం చేస్తున్నాడు. మనం ఆ దేశాన్ని, ఆ ప్రజలను, ఆ నెపిలిలను, ఆ అనాకీలను మనం జయిస్తాం. జయించడానికి శక్తి మనకు సరిపోతుంది. ఎంత మంచి మాట! యేసు రక్తములో నీకు జయముంటుంది. యేసు రక్తములో నీకు పాపము మీద, అవిధేయతల మీద జయముంటుంది. దేని ద్వారా నీకు జయముండదు. కులబలమో, మతబలమో, అంగుబలమో, ఈ బలాల చేత ప్రాంతాలను జయించవచ్చు, స్థలాలు పొలాలను జయించి ఆక్రమించుకుని అతిశయించవచ్చు, కానీ నీలో ఉన్న పాపమును, ధనాశను జయించలేవు. నీలో ఉన్న పిరిగితనాన్ని జయించలేవు, అనుమానాన్ని జయించలేవు. చూసిరండి, బలహీనతలను జయించలేవు, లోకాశలను జయించలేవు. కారణం ఏంటంటే, దాన్ని జయించాలంటే, నీకు జయించడానికి శక్తి సరిపోవాలంటే యేసు రక్తము నీకు జయమిస్తుంది. యెహోషాపాతు ఇలాంటి వారు, మరి దృఢతాంత గ్రంథంలో రాయబడినట్లుగా వారు స్తుతించి శత్రువులను జయించారు. స్తుతి నీకు జయమిచ్చుద్ది. దేవుని ఆరాధించు, స్తుతించు, మహింపరచు, నీకు జయమిచ్చుద్ది. శత్రువుల మీద చూడండి, సమస్యల మీద, కోర్టు కేసుల మీద, అప్పుల సమస్యల మీద చూడండి ప్రియుల, వాటితో నువ్వు నశించిపోవాలి, చనిపోవాలని దిగులు పడి దేవునికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, కుటుంబాలకి దూరం అయిపోవలసిన అవసరం లేదు. నువ్వు ఆరాధించు, దేవుని స్తుతించు. స్తుతి నీకు జయమిస్తుంది, స్తుతి నీకు విజయమనిస్తుంది. నువ్వు దేవుని స్తుతిస్తే నీకు జయాన్ని దేవుడిస్తాడు, విజయాన్ని ఇస్తాడు ప్రభు. ఇలాగ ఎన్నో లేఖనాలు మనం చూస్తాం ప్రియులారా. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము నీకు జయమిస్తుంది. వీళ్ళంటారు, ఆ అనాకీలను, ఆ నెపిలిలను, ఆ బలవంతులను, అధికారులను మనం జయించగలం. విశ్వాస దేవుని బిడ్డలు ఇదే పెట్టుకోవాలి. నేను ప్రార్థన ద్వారా నేను జయిస్తాను, ఉపవాసం ఉండి నేను జయిస్తాను. మొద్దెకాయ జయించలేదా? గోని పట్ట కట్టి ఏమంటే ఉపవాసం ఉండి రాజ్యమును జయించినంత యూదులందరినీ మరణ శాసనమును జయించాడు. స్తుతి జయ నీకు జయమిచ్చుద్ది. యేసుని ఆరాధించు, యేసు రక్తాన్ని ఆధారం చేసుకో, నీకు జయమిచ్చుద్ది. చాలామంది ఆత్మీయులు ఎలా ఉన్నారు చూసారండి? ప్రియులారా ఆలోచించేయండి, 5 కన్యకులు, బుద్ధి లేనివారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది ప్రార్థనలో ఉంటారు, బుద్ధి కలిగిన వారు వలె ఉంటారు, చక్కగా ఉంటారు, కానీ ఎవరో ఒకళ్ళ ప్రార్థన మీద ఆధారపడతారు. ఈ కన్యకులు వాళ్ళ నూనె మీద ఆధారపడ్డారు. ఏమండి, వాళ్ళ బుడ్డుల నూనె వాళ్ళు సరిపోతుంది, వాళ్ళ బుడ్డులు మాకు తక్కువైనప్పుడు మీరు మాకు సహాయం చేయండి, మాకోసం మీరు ఉపవాసం ఉండండి. సేవకులు చాలామంది అదే చెప్తారు, మేము మాకోసం ఉపవాసం ఉండండి, గర్భఫలాల కోసం ఉపవాసం ఉండి, మాకోసం ప్రార్థన చేయండి. ఎవరో ప్రార్థన మీద చేయాలి, సేవకులు చేస్తారు, అందరూ చేస్తారు, నీకంటూ ఉండాలి. ఆత్మీయులు నేర్చుకోవాల్సిన విషయము, బుద్ధి లేని కన్యకుల యొక్క లోపం ఏంటంటే వారి మీద ఆధారపడ్డారు, దేవుని మీద కాదు. వాక్యం మీద ఆధారపడటం కాదు, దేవుని మీద, దేవుని బలం మీద, విశ్వాసం మీద ఆధారపడటం కాదు. మా పాస్టర్ గారు చేస్తాడు, మా వాళ్ళు చేస్తారు, మా వాళ్ళంతా ప్రభుని నమ్ముకున్నారు, మా కులస్తులు, మా మతస్తులను వాళ్ళ మీద ఆధారపడి ఆత్మీయంగా వెళ్ళి బానిసులుగా ఉంటారు చాలామంది, కదండి? చాలామంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే క్యాస్ట్లు పెద్దోళ్ళు, మంచి మందిరము, మంచి అవి ఇవి అని అక్కడికి వెళ్ళి వాటిని ఆధారం చేసుకుని అక్కడ బానిసలుగా ఉంటారు. బానిసత్వంలోంచి బయటకు వస్తారు, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్తారు. అయితే కాలేబంటున్న మాటను ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి శక్తి సరిపోతుంది, శక్తి సరిపోతుంది. రెండు మాటలు
కాబట్టి ప్రియులరా, నా కృప నీకు చాలును. పౌలుతో మాట్లాడిన దేవుడు నీకు పరిపూర్ణత ఉంటుంది, నీకు తేలికగా ఉంటుంది, నీకు బలం ఉంటుంది, నీకు ఆశీర్వదకరం. నీ ఆఫీసులకి వెళ్ళిన ప్రతి విషయంలో, నిందల అవమానాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాలేబు అన్నట్లుగా ఆ శక్తి సరిపోతుంది, నీకు సరిపోతుంది, చాలుతుంది. రెండో మాటలు కూడా మీకు జ్ఞాపం చేస్తున్నాను, చూడండి. ఆది కాండము 44వ అధ్యాయంలో ఒక మాట, చిన్న మాట నీకు జ్ఞాపం చేస్తున్నాను ప్రియులరా. 27వ వచనం 28వ వచనం, అప్పుడు వారు యోసేపు తనతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, యాకోబే ఇశ్రాయేల్ అంటున్నాడు. ఇప్పుడు ఒక ఆత్మీయుడు అన్నమాట. ఇప్పుడు వరకు యాకోబు అని చదివాం కదా, ఇప్పుడు యాకోబు పేరే ఇశ్రాయేల్. పోరాడి మరి నెగ్గినటువంటి సమయంలో ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడిన, దేవుని చేత పేరు పెట్టబడిన ఇశ్రాయేల్. 28వ వచనం, ఇశ్రాయేల్ ఒక ఆత్మీయుడు మాట్లాడుతున్నాడు, వినాలి. ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికిన్నాడు. ఇంతే చాలు. ఒక ఆత్మీయులు, లోకస్తులకి ఎంత సంపాదించినా వారికి తృప్తి ఉండదండి, ఎన్నెన్నో వాహనాలు ఉన్న వారికి తృప్తి ఉండదండి. ఒక ఆత్మీయులు మాట్లాడవలసిన మాట యాకోబు తన జీవితంలో ఎంత పోరాడాడు. తల్లి గర్భంలో ఉండగా కూడా బయటికి రావటానికి ప్రయత్నం చేసిన వాడు. ఆమెన్. అంతేకాదు, తన అన్న దగ్గర అనుకూలతను చూసి, వాళ్ళు వీలు చూసి, ఒక చిక్కుడుగాయలు కోరిన మరి ఆధారం చూపి, ఆకర్షణ చూపించి జ్యేష్ఠత్వం కొట్టేసిన వాడు. తృప్తి పడ్డాడా? తర్వాత చేతి కర్రతో యోర్దన్న దాటానంటాడు, అదొక త్యాగమే. ఆ ప్రవాహం ఎట్ట దాటాడునండి? ఆ రాత్రి వేళ అట్లా ప్రయాణం, ఆ రాత్రి వేళ నేను పరుండి తలగడగా ఒక రాత్రి చేసుకున్నాను, ఒక దర్శనమును చూశాడు. తన జీవితంలో లాభాను దగ్గరికి వెళ్ళాడు, మందలను సంపాదించాడు, తృప్తి పడలా. భార్యను సంపాదించాడు, తృప్తి పడలా. భార్య కొరకు కొలువు చేశాడు, తృప్తి పడలా. ఇద్దరు కుమార్తెను, లాభాను కుమార్తెను చేసుకుంటే ఇద్దరు ఆఫర్గా వచ్చారు, తృప్తి పడలా. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు తృప్తి పడలేదు. ఇప్పుడు అన్నమాట చూసారా, ఇప్పుడు అన్న ఇంతే చాలు, నా కుమారుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. దేవుని బిడ్డలు ఎవరిని బట్టి ఆనందిస్తారండి? నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నేను విశ్వసించిన దేవుడు సజీవుడు. యోబులా మాట్లాడే చిక్కటి సమస్యల్లో, శోధనలో, ఇబ్బందులు మునిగిపోయిన యోబు, నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను. నువ్వు నమ్మిన దేవుడు బలహీనుడు కాదు, ఆయన కృపనిచ్చి నిన్ను పరిపూర్ణం చేసి నీకు విజయం ఇచ్చే దేవుడు. నా దేవుడు సజీవుడు అని చెప్పటం నేర్చుకోండి, మనం విశ్వసించడం నేర్చుకోవాలి. నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన బైబిలు సజీవ గ్రంథం, వాక్యం సజీవమైంది, దీన్ని ఎవరు మార్చలేరు. చాలామంది బైబిల్ కొనుక్కుని ఇది నా బైబిల్ అనొచ్చు, కానీ బైబిల్లో వాక్యము దేవుని వాక్యం. ఇది బైబిల్ దేవుని వాక్కు, ఇది సజీవమైంది, నిన్ను బ్రతికించుద్ది, నీకు శక్తినిచ్చుద్ది, నిన్ను బలపరచుద్ది. ఇది జీవ వాక్కు. ఇది నా దేవుడు సజీవుడు. యేసుక్రీస్తుని చంపి సమాధి చేసిన, ఆయన తిరిగి లేచిన సజీవుడు. ఒక ఆత్మీయుడు మాట్లాడే మాట, నేను నమ్ముకున్న దేవుడు, నువ్వు ఏ క్యాస్టులో నుంచి వచ్చినా, ఏ మతముల నుంచి వచ్చినా, ఏ స్థితిలో నుంచి వచ్చినా, ఇప్పుడు మాట్లాడేవారు మాట్లాడే యేసుక్రీస్తు సజీవుడు. ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన చాలు నా జీవితంలో. చాలామంది ఆస్తు వదిలేశారు, కుటుంబాల్లో పంపకాలు వచ్చి ఆస్తులను విడిచిపెట్టి వారు సంచేసుకుని, బైబిల్ సంచేసుకుని తిరిగారు. ఎందుకంటే యేసు చాలు, బైబిల్ చాలు. ఈరోజు కానీ లోకాన్ని విడిచిపెడతాను,
ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికిన ఆశలతో జీవించి, లోకాశలతో నేత్రాశలతో జీవించి తమ జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వాక్యం సజీవం. నాకు దేవుడు చాలు. యాకోబు అన్న మాట ఎంత చక్కని మాట చూశారండి. నా దేవుడు సజీవుడు, ఆయన రక్షకుడు. తృప్తిగా మాట్లాడుతున్నారు. యా మరి మత్తయి సువార్త 5:6 కూడా చక్కని మాట యేసు ప్రభు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దొప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆ నీతి యేసుక్రీస్తుతో కూడిన నీతి. ఇంక నీకు ఎక్కడ తృప్తి లేదండి. ఎంత సంపాదిస్తే తృప్తి ఉంటుంది, ఎంతకాలం బ్రతికితే నీకు తృప్తి ఉంటుంది, ఎంతకాలం నీవు జీవిస్తే తృప్తి ఉంటుంది. చూసిరా, నీకు నీ దగ్గర ఎంత అధికారం ఉంటే నీ తృప్తి పడతావు, ఎంత తృప్తి పడతారు. చూసారండి, ఓడిపోయిన ప్రతి ఒక అధికారి ఆ సింహాసనం కొరకు, అధికారం కొరకు పోరాడతాడు. నాకు చాలు, కొంతకాలం నేను అధికారం చేశాను అనుకోలేడు, తృప్తి పడడు. తృప్తి పడే వ్యక్తి ఎవరన్నా ఉంటే యేసుక్రీస్తు దగ్గరే నీకు తృప్తి ఉంటుంది. ఒకడు లోకమంతా సంపాదించుకున్న వానికి తృప్తి ఉండదు. వెండి బంగారాలు సంపాదించు తృప్తి ఉండదు. వెండి మరి బంగారం అనే కంచాలలో తిని త్రాగుతున్న వాడు తృప్తి ఉండదు. యేసుక్రీస్తే నీకు తృప్తినిస్తాడు. యేసయ్య అంత మంచి దేవుడు. కాబట్టి పౌలుతో ప్రభు మాట్లాడింది. ఎంత చక్కని మాట అండి. నా కృప నీకు చాలును, శక్తి నాకు చాలును, నా దేవుడు సజీవుడు ఇక నాకు చాలు. ఇశ్రాయేల్ అన్నమాట, నా దేవుడు సజీవుడు నాకు చాలు. ఒక ఆత్మీయుడు, నువ్వు దేవుని యవనస్తులైన వారు, దేవుని నమ్మారా, విశ్వసించారా, ప్రభుని కలిగి ఉన్నారా, మనుషులు భయపడి వెనక ముందుకు నడుచుకుంటున్నారా, నువ్వు యేసుక్రీస్తు నీకు సరిపోయినవాడు, మనకు సరిపోయినవాడు, మనకి విజయం ఇస్తాడు, నీకు విజయం ఇస్తాడు, మనకు చాలిన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు. అందుకొరకే నా కృప నీకు చాలును, దేవుని కృపను కలిగి ఉండాలి. ఆ కృపే నిన్ను స్థాపించుద్ది, ఆ కృప నీకు తోడుగా ఉంటుంది, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. నా దేవుని కృప చేత తిమోతి, నీవు క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కావాలి, బలవంతుడు కావాలి. కాబట్టి ఈ సమయంలో మన ఆత్మీయ జీవితము చూశారండి, ఆధ్యాత్మికంగా మరి పరిచర్యపూర్వకంగా కుటుంబ పరంగా మనం ఆధ్యాత్మిక అనుభవాల్లో హెచ్చించబడాలి. దేవుని బట్టి స్తుతించండి. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తున్నట్లుగా ప్రియులరా, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నీకు జయమిస్తాడు. చూసారా, యేసు రక్తం నీకు జయమిస్తుంది. నువ్వు స్తుతించు, నువ్వు ఆయనను ఆరాధించు, నీకు జయమిస్తాడు. ఆ కన్యకల వలె ఇంకొకరిని ఆధారం చేసుకోకుండా ప్రభుని ఆధారం చేసుకోండి. ఆయన ఆశీర్వాదం మీరు పొందండి. నా కృప నీకు చాలును, యేసయ్య కృప మీకు చాలునుగాక, ఆయన జయం మీకు చాలునుగాక, ఆయన శక్తి మీకు చాలునుగాక, సరిపోయిన కృప మీకు ఇచ్చినందున మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారిని మీరు దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించి వారికి బలము దయచేయమని, బ్లెస్ చేయమని యేసునామ నడుస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.